వెంట్రుక రాశి సిటీ లైఫ్ తో మసి. నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ .com. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. సో ఈ పరీక్షల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు ఎలా చదవాలి, ఎన్ని మార్కులు వస్తాయి మొదలైన అంశాలపైన చర్చించడానికి వివిధ పోటీ పరీక్షకు సంబంధించిన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు కేవీఆర్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పరీక్షల్లో ఇంగ్లీష్లో సబ్జెక్ట్ నుంచి ఎలాంటి మార్క్స్ అంటే ఎన్ని మార్కులు వస్తాయి, ఎలా చదవాలి సార్? ఇప్పుడు గ్రూప్ 3కి సంబంధించి అయితే మనం ఇది ఫస్ట్ నోటిఫికేషన్ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే అని చెప్పచ్చు గ్రూప్ 3కి సంబంధించి. అయితే టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రీవియస్ పేపర్లు అన్నీ ఒకసారి చూసిన తర్వాత మనం దాదాపు 15 మార్కుల నుండి 25-30 మార్కుల వరకు మన గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది తెలంగాణలో. దాంట్లో 40 మార్కులకు ఇంగ్లీష్ నుంచి ఇచ్చారు. సో దీంట్లో గ్రూప్ 3లో ఎస్పెషల్లీ మనం ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 20 మార్కుల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్రూప్ 2లో కూడా 20 మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 150. సో 150లో 20 మార్కులు అంటే చాలా చాలా కీలకం. ఎందుకంటే 150 మార్కుల్లో అన్ని సబ్జెక్టులు అందరూ చదువుతారు. ఇంగ్లీష్ వరకు వచ్చేటప్పటికి ఇది లాస్ట్లో చదువుదాంలే అనే అభిప్రాయంతో ఉంటారు. లాస్ట్లో చేసేదేమి ఉండదు ఇక, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక ఓషన్. సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక గ్రాడ్యువల్గా చదువుతూ పోతుంటేనే నాలెడ్జ్ వస్తుంది. కానీ అప్పటికప్పుడు మనం ప్రిపరేషన్ మొదలు పెడదాం కంప్లీట్ చేద్దామంటే కుదిరే పనేం కాదు. సో ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకొని ఎన్ని మార్కులకు రావచ్చు ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 బిట్స్ అనేసి అంటే మనం 20 మార్కుల వరకు దాదాపు రావచ్చు. సో మ్యాక్సిమం ఆ నెంబర్ అంతే ఉండొచ్చు. సార్ ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయండి. ఇప్పుడు గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు చాలా త్వరలో ఉంది కాబట్టి గ్రూప్ 3 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇంగ్లీష్ పరంగా ఏ అంశాలకు మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి అంటే నంబర్ 1 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఒకటి ఉంది. అంటే గ్రమటికలీ కరెక్ట్ సెంటెన్స్ను ఫైండ్అవుట్ చేయండి అనేసి, గ్రమటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ను ఫైండ్అవుట్ చేయండి అనేసి. అంటే 4 సెంటెన్స్లు ఎగ్జామినర్ మీకు ఇస్తారు, ఆ 4 సెంటెన్స్లో గ్రామర్ పరంగా రైట్ సెంటెన్స్ ఏంటి రాంగ్ సెంటెన్స్ ఏంటి ఫైండ్అవుట్ చేయాలి. సో గ్రమటికలీ కరెక్ట్ సెంటెన్సు గ్రమటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనే పదాలతో మనకి ఇస్తాడు. ఇదే విధంగా దీన్ని బేస్ చేసుకుని ప్రశ్న ఎట్లా ఇవ్వచ్చు అంటే ఒక లెంగ్తీ సెంటెన్స్ ఇచ్చేసి ఆ లెంగ్తీ సెంటెన్స్ను 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ జరిగింది అనేది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా చూడండి. ఎలా అంటే మనం చెప్పేటప్పుడు ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్ అనేసి అంటాడు. సిన్స్ మార్నింగ్ ఇన్ అమీర్పేట్ అంటాడు. ఇది ఐ ఆమ్ వెయిటింగ్ అనేది అండర్లైన్ అక్కడి వరకు ఒక పార్టు, ఫర్ యూ అనేది ఒక పార్టు, ఇన్ అమీర్పేట్ అనేది ఒక పార్టు. ఇట్లా 4 పార్ట్లుగా డివైడ్ చేసిన తర్వాత ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అనేసి అడగడం జరుగుతుంది. ఐ ఆమ్ వెయిటింగ్ అనేది ఎక్కడైతే ఉందో యామ్ ప్లేస్లో హ్యావ్ బీన్ ఉండాలి అనేది మనకు తెలియాలి. సో ఇలాంటి బిట్ ఒకటి. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వన్ మస్ట్ లవ్ హర్ కంట్రీ. బాగా అబ్జర్వ్ చేయండి, వన్ మస్ట్ లవ్ హర్ కంట్రీ ఫస్ట్ సెంటెన్స్ ఇది. రెండో సెంటెన్స్ ఏంటంటే వన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ. మూడో సెంటెన్స్ ఏంటంటే వన్ మస్ట్ లవ్ దేర్ కంట్రీ. నాలుగో సెంటెన్స్ ఏంటంటే వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ. ఇక్కడ ఓఎన్జి అపాస్ట్రఫీఎస్ వస్తుంది వన్స్ కంట్రీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 4 కరెక్ట్గానే అనిపిస్తాయి ఎగ్జామ్ హాల్లో, కానీ ఒకటే కరెక్ట్ సెంటెన్స్ ఉంది ఇందులో. ఆ కరెక్ట్ సెంటెన్స్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు వన్ అనే మాట జెండర్ను డినోట్ చేస్తుందా? జెండర్ అంటే స్త్రీలింగమా పుంలింగమా అనేది తెలియదు కాబట్టి వన్ మస్ట్ లవ్ హర్ కంట్రీ అనేది తప్పు వాక్యం, వన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ అనేది తప్పు వాక్యం. వన్ అంటే సింగులర్ కాబట్టి దేర్ అనే ప్రొనౌన్ వచ్చింది, దట్ ఈజ్ రాంగ్. వన్ మస్ట్ లవ్ దేర్ కంట్రీ అనేది కూడా తప్పు. మరి రైట్ సెంటెన్స్ ఏంటి? వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ. ఇక్కడ వన్స్ స్పెల్లింగ్ ఏంటంటే ఓఎన్ఈ అపాస్ట్రఫీఎస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రమటికలీ కరెక్ట్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మీరు
గ్రామర్ అన్నింటిపైన నాలెడ్జ్ ఉంటేనే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలం, లేకపోతే ఆన్సర్ చేయలేం. ఓకేనా? సో గ్రామటికలీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే దానిపైన మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. రెండో ప్రాధాన్యత ఏంటి అనేసి అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఒక నాలుగు సెంటెన్సులు మీకు ఇస్తారు, ఆ నాలుగు సెంటెన్సుల్ని మీరు ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, ఒక కరెక్ట్ పద్ధతిలో మీరు పెట్టాలి. వాడు డిజార్డర్లో ఇస్తాడు ఎగ్జామినర్, మీరు ఆర్డర్లో పెట్టాలి. ఆ సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ టిప్స్ మనం నేర్చుకోవచ్చు. ఏంటి ఇంపార్టెంట్ టిప్స్? ఏంటి సీక్వెన్స్, కరెక్ట్ సీక్వెన్స్. దీన్ని ఏమంటాం, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ మనం నేర్చుకోవాలి. సో ఈ టిప్స్లలో చూడండి, ఏ వాక్యంలో అయితే వన్స్ అపాన్ ఎ టైమ్, ఫస్ట్లీ, ఇన్ ది బిగినింగ్, అవుట్సైడ్ రైట్, ఇనిషియలీ, ఇలాంటి మాటలు ఎక్కడైతే వస్తాయో డెఫినెట్గా ఇది ప్రారంభపు వాక్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? చివరి వాక్యం ఏది, హెన్స్ అని, టెన్స్ అని, ఫైనలీ అని, దేర్ఫోర్ అని, ఇలాంటి మాటలు నీకు కనబడితే రైట్, ఇలాంటి మాటలు చివరి సెంటెన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగనే ఈ దీంట్లో మీకు బాగా ఉపయోగపడేది ఏంది అంటే ఒక 15 వరకు కంజంక్షన్స్ అనేవి ఉన్నాయి రైట్. ఆ కంజంక్షన్స్ మీరు నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఏంటవి అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, కాంబినేషన్స్ అన్నమాట. ఈ పదం వచ్చిందంటే డెఫినెట్గా ఇది రావాలా, అలాంటివి మీరు నేర్చుకోవాలి కొన్ని. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ స్కార్స్లీ వెన్, బోత్ అండ్, లెస్ట్ షుడ్, టూ సో దట్ నాట్, వెరీ అండ్ దెర్ఫోర్, అలాగనే సచ్ యాజ్, సచ్ దట్. ఈ 15 మీరు నేర్చుకోవాలి రైట్, చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ సార్, యాక్చువల్గా ఇంగ్లీష్ నాలెడ్జ్ సరిగ్గా లేని వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఈ పరీక్షలకు? ఇది చాలామంది దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎదుర్కొండేటటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది. నాకు ఇంగ్లీష్ ఏమి రాదు, నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, నాకు ఇంగ్లీష్ రాదు అనుకునేటటువంటి వాళ్ళు, మీరు చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటి అనేసి అంటే ఇక్కడ మీరు ఏ కాంప్యూటర్ ఎగ్జామ్కు అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కాంప్యూటర్ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్లు ఇంగ్లీష్ పైన ఎలాంటి బిట్స్ వచ్చాయో ఏంటో ఒక్కసారి చూడండి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేది గమనించండి రైట్. ఒక ఆర్డర్ ప్రకారం వేసుకొని మీకు ఒక 10-15 టాపిక్లు అనుకో. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ఒక 100 ఉంటాయి ఇప్పటికీ. అంటే మనకు తెలిసింది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవే. ఇవి కాకుండా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అనేసి, అదేవిధంగా నెక్స్ట్ ఏఈ అని, ఏడబ్ల్యూ అని, లేకంటే జిహెచ్ఎంసీలో పెట్టేటివి, ఇట్లాంటివి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇవి ప్రీవియస్ పేపర్లు అన్నీ దాదాపు ఒక 100 వరకు నేనైతే ఆ 100 పేపర్లు చూసా, 100 పేపర్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసా. నేను చూసిన వాటి ప్రకారం ఏ ఏవి వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి మార్కులు వస్తున్నాయి అనేసి అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం దాదాపు 25 టాపిక్లు పైన మార్కులు వస్తున్నాయి. ఏ టాపిక్లు అంటే అవి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, అలాగనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకటి, నెక్స్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనేసి అంటే క్వశ్చన్ ట్యాగ్ ఒకటి, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఒకటి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్తున్న రేపు 1 వీక్లో జరగబోయేటటువంటి, 4-5 రోజుల్లో జరగబోయేటటువంటి, సండే మండే జరగబోయేటటువంటి ఈ ఎగ్జామ్ పేపర్ చూడండి, నేను చెప్పిన టాపిక్ నుండి కాకుండా వేరే టాపిక్ నుంచి ఒక్క ప్రశ్న కూడా రాదు చూడండి. బట్ ఈ టాపిక్లన్నీ నేను చెప్పేటువంటి ప్రిపేర్ కావాలి మీరు. అయితే ఇక్కడ ఈ దీని తర్వాత సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అని ఒకటి, ఎర్రర్ లొకేషన్ ఒకటి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఒకటి, అదేవిధంగా జంబుల్డ్ సెంటెన్స్ అని కూడా అంటాం వీటిని, ఇదొకటి. సో ప్రీవియస్ క్వశ్చన్స్లో కొన్ని ఒక వర్డ్ సింగులర్కు ప్లూరల్ ఏంటి అనేసి కూడా అడుగుతున్నారు. అంటే సింగులర్ ప్లూరల్ పైన కూడా అడుగుతున్నారు, సినానియం పైన బిట్ అడుగుతున్నారు,
యాంటోనియం పైన బిట్ అడుగుతున్నారు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన బిట్ అడుగుతున్నారు, ఇడియమ్స్ ఫ్రేజల్ వర్బ్స్ పైన బిట్ అడుగుతున్నాడు, స్పెల్లింగ్స్ పైన బిట్ అడుగుతున్నాడు, చివరిగా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ పంక్చువేషన్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టాపిక్లు ఏవైతే నేను చెప్పానో ఈ అన్ని టాపిక్లు కూడా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంది గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ రెండు ఎగ్జామ్స్కి కూడా, రైట్? ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్లు. సార్ బేసిక్గా సిలబస్ ఎలా ఉంటుంది? ఈ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అంటే, ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి 3 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఒక రోజు పెట్టేస్తారు, మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి, తర్వాత నెక్స్ట్ రోజు 3 పేపర్ పెడతారు. అయితే ఇంగ్లీష్ అనేది ఫస్ట్ పేపర్లో జిఎస్ జనరల్ స్టడీస్ అనే పేపర్లో ఉంటుంది. 150 మార్కులకు పెట్టేటటువంటి ఈ పేపర్లో మన ఇంగ్లీష్ నుండి 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 20 కంటే తక్కువేం రాకపోవచ్చు. కానీ మనం కన్సిస్టెన్సీ ప్రకారం కొన్ని సందర్భాల్లో తెలంగాణలో జరిగిన డిఏఓ ఎగ్జామ్లో ఒకసారి 30 కూడా ఇచ్చేశారు. సో మినిమం మనం ఏమంటున్నాం, మినిమం 20 మార్క్స్కి అయితే తగ్గవు, పెరిగినా చెప్పలేము. ఎందుకంటే 3 పేపర్లు ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి 20 అయితే పక్కా వస్తాయి. 20 కంటే ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంది, కానీ పక్కా అయితే 20 అని చెప్పచ్చు. 99% 20 మార్క్స్కే వస్తుంది. ఓకేనా సార్? ఉన్న ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏ అంశాలపైన ఫోకస్ పెట్టాలి సార్? ఇప్పటికిప్పుడు ఏ అంశాలపైన ఫోకస్ పెట్టాలి అని అనేటప్పుడు ఫస్ట్ ఏరియాస్ ఏంటంటే, గ్రామటికలీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే దానిపైన ఫోకస్ పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అనేసి అంటే, క్వశ్చన్ ట్యాగ్ చూసుకోండి. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది కొత్తగా టక్ అని బుక్ ఓపెన్ చేసి చూసినా కూడా నువ్వు 1 గంటలో ఆ టాపిక్ అయిపోతుంది. ప్రశ్న వస్తే నువ్వు ఆన్సర్ చేయలేవు, లేకపోతే లేదు, ప్రశ్న వస్తే మాత్రం నువ్వు పక్కగా ఆన్సర్ చేయగలవు. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది అందరూ చూసుకోండి, ఒకటి. ఇక 3వ టాపిక్ ఏంటి అనేసి అంటే, టెన్సెస్ అనే టాపిక్ నుండి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇక డౌట్ లేదు, టెన్సెస్ అనే టాపిక్ మీరు బాగా నేర్చుకోవాలి. మరి టెన్సెస్ అనే టాపిక్లో మీరు ఏ పద్ధతిలో ప్రిపేర్ కావాలి టెన్సెస్ అనే టాపిక్ అనేసి అంటే, ఒకటే నేను చెప్పేది, టెన్స్ అంటే టైం అని అర్థం. టెన్స్లు 3 ఉన్నాయి, ఒక్కొక్కటి 4 ఉపభాగాలుగా డివైడ్ చేశారు. అవేంటి అంటే, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ 4 రకాలుగా, పాస్ట్ 4 రకాలుగా, ఫ్యూచర్ 4 రకాలుగా. కాబట్టి 3x4 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి టోటల్గా. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి ఈ టెన్సెస్ను ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అని చెప్పేటప్పుడు, మీరు ప్రతిదీ నేర్చుకునేటప్పుడు 4 అంశాలపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. నెంబర్ 1 ఏంటి అంటే, ప్రతిదానికి డెఫినేషన్ నేర్చుకోవాలి. నెంబర్ 2 ఏంటి అంటే, ప్రతిదానికి స్ట్రక్చర్ నేర్చుకోవాలి. నెంబర్ 3 ఏంటంటే, ప్రతిదానికి క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి. నెంబర్ 4 ఏంటి అంటే, 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి కాంబినేషన్స్తో ఇస్తుంటాడు, ఏ కాంబినేషన్స్ ఉన్నాయనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే బిట్టు మిస్ కారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ప్రతి టాపిక్ నేర్చుకున్న తర్వాత దాంట్లో వీలైనన్ని ప్రాక్టీస్ బిట్లు చేయాలి. మినిమం 100, 200, 300 అట్లా ప్రాక్టీస్ బిట్లు చేయండి. దాంట్లో ఏదైతే మిస్టేక్స్ వస్తాయో మీ ఫ్రెండ్స్తో అడిగి చర్చించుకోండి. ఇంకా డౌట్ అట్లనే ఉంది, మిగిలి ఉంది, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో అది ఫైనలైజ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ప్రజెంట్ సింపుల్ అనుకో, క్లూ వర్డ్స్ ఎలా నేర్చుకోవాలి అన్నప్పుడు, అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేట్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్, ఎవ్రీ ఏప్రిల్. ఇలాంటి మాటలు ఏ వాక్యంలో మీకు కనపడ్డా ఆ వాక్యం ప్రజెంట్ సింపుల్లో ఉండాలి అని ఫైనలైజ్ చేసుకోవాలి. ప్రజెంట్ సింపుల్లో వర్బ్ ఎలాగా అయితే ఉంటుందో ఆ వర్బ్ రాస్తే సరిపోతుంది. ఇలాంటి టిప్స్ 12 ఉన్నాయి, ఆ 12 మీరు నేర్చుకోవచ్చు. గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సార్? గ్రామర్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేసి అంటే, మనం అనుకున్నట్లు మొదటి ప్రాధాన్యతగా మీరు క్వశ్చన్ ట్యాగ్కి ఇవ్వండి, రెండోది టెన్సెస్కి ఇవ్వండి, దాని తర్వాత ఆర్టికల్స్, దాని తర్వాత ప్రిపోజిషన్స్, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఒకటి, అలాగనే డైరెక్ట్, ఇండైరెక్ట్ ఒకటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి.
సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఇవి గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఇది డెఫినెట్గా ఈ టాపిక్ల పైన మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. వొకాబులరీ అని అనగానే, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అసలు మన ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అని జనరల్ ఇంగ్లీష్ అనే బోర్డు ఇచ్చాడు, కానీ ఒక చిన్న పదం ఏమేమి ప్రిపేర్ కావాలని ఏమి ఇవ్వలేదు. గ్రూప్ త్రీలో అయినా గ్రూప్ టూలో అయినా. బట్ ఇక్కడ వొకాబులరీ అని అనగానే మీకు 9 అంశాలు గుర్తొస్తాయి. అవేంటి అంటే చూడండి, ఒకసారి చెప్తున్నా, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, హోమోఫోన్స్, అదేవిధంగా ఫిల్లర్స్ అనే పదం ఒకటి వస్తుంది, సింగులర్ ప్లూరల్ అనేది కూడా దీని కిందకే వస్తుంది. కాబట్టి అన్నిటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ అన్నిటికంటే కూడా రిపీటెడ్గా దేంట్లో నుంచి వస్తున్న క్వశ్చన్స్ అంటే సినానియం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రేపు పొద్దున గ్రూప్ 2-3 కూడా మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిట్టు సినానియం ఒకటి వస్తుంది, యాంటోనియం ఒకటి వస్తుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒకటో లేదా రెండు వస్తున్నాయి, ఇడియమ్స్ ఫ్రేజెస్ పైన కూడా బిట్టు పడుతుంది. రైట్, ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ అనేసి అంటే ఇవి. మరి ఇడియమ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, అలాగనే ఫ్లవర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, నంబర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, అనిమల్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, బాడీ పార్ట్స్ అనేసి అంటాం, బాడీ పార్ట్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ అంటే ఏంటి, మనం చెప్తాం ఏమని, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారంటారు అంటాం. బ్లాక్ లిస్టెడ్ కంపెనీ అనేది ఒక ఇడియం, అంటే ఈ కంపెనీ విచ్ హాస్ బ్యాడ్ నేమ్, బ్యాడ్ రెప్యుటేషన్ రిమార్క్, దట్ కంపెనీ ఈజ్ కాల్డ్ బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, బ్లాక్ లిస్టెడ్ కంపెనీ. అదే ఎంబీఏ ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ బ్లూ చిప్ కంపెనీ అంటాం. మరి బ్లూ చిప్ కంపెనీ అంటే ఏంటి, బ్లూ చిప్ కంపెనీ అంటే ఏ కంపెనీ అయితే ప్రాఫిట్స్లో నడుస్తుందో, పాజిటివ్ నేమ్తో నడుస్తుందో, మంచి పేరు ఉందో, అలాంటి కంపెనీని బ్లూ చిప్ కంపెనీ అనేసి అంటాం. మొన్న ఒక ఎగ్జామ్లో వైట్ ఎలిఫెంట్ అనేది వచ్చింది. వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి పోయినప్పుడు నీకే ఖర్చు అవుతుంది, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మీ ఇంటికి వచ్చారు అప్పుడు కూడా నీకే ఖర్చు అవుతుంది, అప్పుడు వాళ్ళను నువ్వేమనుకుంటావంటే దే ఆర్ వైట్ ఎలిఫెంట్స్ అని అంటాం. అంటే ఎక్స్పెన్సివ్ అని అర్థం, వాళ్ళతో నీవు రిలేషన్స్ నడపాలంటే ఎక్స్పెన్సివ్ అని అర్థం. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే, ఆ పర్సన్ అయినా ఆ వస్తువునైనా కూడా వైట్ ఎలిఫెంట్ అనేసి అనొచ్చు. అదేవిధంగా రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ పైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలనేసి కేసీఆర్ అంటున్నారు అన్నామనుకో, అక్కడ వైట్ పేపర్ అంటే అర్థం ఏంటి, తెల్ల పేపర్ అని కాదు, వైట్ పేపర్ అంటే అర్థం ఏంటంటే ఎన్ అఫీషియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ షోయింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎ పర్టికులర్ ప్రాజెక్ట్. దేనికైనా ఆ ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులను చూపేటటువంటి ఆ పేపర్ని ఏమంటామంటే వైట్ పేపర్ అనేసి అంటాం. ఓకేనా, సో కలర్స్ రిలేటెడ్ ఈ విధంగా ఉంటాం. మనం చెప్తాం ఏమని, వరదలు వానలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ కోస్తా తీరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఏపీ గవర్నమెంట్ అంటాం. రెడ్ అలర్ట్ కంటే ముందు ఇంకోటి యెల్లో అలర్ట్ ప్రకటించింది అనేసి అంటాం. యెల్లో అలర్ట్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే కొంచెం ప్రమాద సంకేతం అనే అర్థం. అయితే డేంజర్ అనే అర్థం వస్తుంది ఎప్పుడు, రెడ్ అలర్ట్ అనేసి అంటే. రైట్, వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికినారు అనేసి అన్నాం అనుకో. రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటి, అది కూడా ఇడియమే, మనకు తెలీదు. రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటంటే ఒక తప్పు జరుగుతూ ఉండగా వేరే వాళ్ళు చూసేస్తే దాన్ని రెడ్ హ్యాండెడ్ అంటాం. అంటే సీన్ బై సమ్వన్ వైల్ డూయింగ్ ఏ మిస్టేక్ ఆర్ క్రైమ్ ఆర్ ఇల్లీగల్ అఫైర్, దాన్ని రెడ్ హ్యాండెడ్ అనేసి అంటాం. ఎవరినైనా అడిగేటప్పుడు మనం, వాట్ ఈజ్ ది రెడ్ లెటర్ డే ఆఫ్ యువర్ లైఫ్, రెడ్ లెటర్ డే అంటే అర్థం ఏంటి అంటే అతి ముఖ్యమైన రోజు, వెరీ ఇంపార్టెంట్ డే అనేసి అర్థం, రెడ్ లెటర్ డే. సో వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్. ఇక్కడ రెడ్ కార్పెట్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే అండర్లైన్ చేస్తాడు. రెడ్ కార్పెట్ అంటే అర్థం ఏంటంటే గ్రాండ్ వెల్కమ్ అని అర్థం, అఫీషియల్ వెల్కమ్ అని అర్థం. కాబట్టి మనం ఇడియమ్స్ అంటే ఇవి ఇలాగ నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మనకు. ఓకేనా, అదే పెళ్ళైన తర్వాత ఒక పెళ్లి కూతుర్ని అమ్మగారింటికి పంపించేటప్పుడు అమ్మ చెప్తుంది కూతురికి, అమ్మ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే అర్థం ఏంటి అంటే హ్యాపీ లైఫ్ అని అర్థం. రైట్, కాబట్టి ఇడియమ్స్ మీరు నేర్చుకునేటప్పుడు రైట్ ప్రాక్టికల్ లైఫ్కు అన్వయించుకుంటూ చదివితే చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. కాబట్టి వొకాబులరీ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేటప్పుడు
మీకు ఏ ఏ పదాలు అయితే వన్ డేలో ఓవర్ నైట్ విల్ నాట్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ఎనీ యాక్టివిటీ. సో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి, ఆ ప్రకారం మనం స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. సార్, చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు లేదా గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది సార్. సో ఏంటంటే మిగతా సబ్జెక్ట్ అన్ని మంచిగా రాస్తారు, ఇంగ్లీష్ వచ్చిన ఆ క్వశ్చన్స్ కొంచెం ఎస్కేప్ చేస్తుంటారు. అవును సార్, ఆ భయాన్ని అధిగమించి ఆ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసి మంచి స్కోర్ సాధించడం కదా సార్. అట్ ద సేమ్ టైం అయితే ఆ ఇంగ్లీష్ వాళ్ళ జాబ్ కూడా కోల్పోతారు. అవును అవును. సో దాన్ని అధిగమించి వాళ్ళు మంచిగా జాబ్ రాయాలంటే కదా సార్. అవును, ఇది దీనికంత కారణం ఏంటి అంటే అప్ టు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కౌంటింగ్లో 35 వస్తే చాలు నాకు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. స్టాంప్ మార్కులు అనేసి అంటూ ఉంటారు జనరల్గా, స్టాంప్ మార్కులు వస్తే చాలు నాకు, ఇంకా ఎక్కువ వద్దా, ఇంకా ఎక్కువ ఏం అక్కర్లేదు అనే ఫీలింగ్ వీళ్ళలో ఉండడం వల్ల వీళ్ళు ఇంగ్లీష్ పైన ఎక్కువ కసరత్తు చేయరు, కాన్సన్ట్రేషన్ చేయరు, అది ఓపెన్ చేసి చదవరు. మిగతా సబ్జెక్టులు చదివినంత స్ట్రాంగ్గా ఇవి చదవకపోవడం అనేది మేజర్ ఒకటి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఇలా చదవకపోవడం వల్ల ఆ కొన్ని రోజులకి వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పటికీ ఇంగ్లీష్ నాకు రాదులే అనే భావన ఉండడం. మూడోది నేను చదివినా కానీ అర్థం కాదు అనే యాటిట్యూడ్ అనేది డెవలప్ కావడం. తీరా వీళ్ళు డిగ్రీలు కంప్లీట్ అయిన తర్వాత, పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తారో, ద డోంట్ ఓపెన్ దేర్ మౌత్ రైట్ విత్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. సో అక్కడనే వీళ్ళు రిజెక్ట్ అవుతారు, ఎనికి వచ్చేస్తారు. మళ్ళీ ఎంబీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని మొదలు పెడతారు. అదేదో ముందే ఉండింటే చాలా ఈజీ అయ్యేది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఎవ్రీడే కొంత టైం కేటాయించుకొని ఇంగ్లీష్కు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో దాట్ ఈజీగా మీకు మార్కులు పెరుగుతాయి. ఓవర్ నైట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి ఏ ఫీల్డ్లో అయినా అని అనుకోవడమే ప్రమాదకరం. గ్రాడ్యువల్ డెవలప్మెంటే కరెక్ట్ డెవలప్మెంట్, దట్ విల్ బి ది అల్టిమేట్ డెవలప్మెంట్. ఓకే సార్, ఎక్కువ వర్డ్స్ తెలుసుకోవాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయి? ఎక్కువ వర్డ్స్ తెలుసుకోవాలి అనేసి అంటే ఫస్ట్ ఈ గ్రూప్స్లో దీనికి లేదు కానీ టెట్ టు డిఎస్సి ఎగ్జామ్లో ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అనేవి ఉంటాయి, బట్ వీటిపైన డైరెక్ట్గా క్వశ్చన్స్ గ్రూప్స్లో అడగడం లేదు. బట్ ఇవి నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మోనో అన్నామనుకో రైట్, మోనో అంటే వన్ అని అర్థం. మోనోపొలి, ఒకరే చేసే బిజినెస్ను మోనోపొలి అనేసి అంటాం. మోనో గమి, మోనో అంటే ఏంటి వన్ను, గమి అంటే మ్యారేజ్ పెళ్ళి. మరి మోనోగమి అంటే ఒకే భార్య ఒకే భర్త ఉండడం, అంటే ఒకే భార్యను కలిగి ఉండడం లేదా ఒకే భర్తను కలిగి ఉండడం. సో మోనోగమి అంటే హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్ ఆర్ ఓన్లీ వన్ హస్బెండ్. మోనో యాక్షన్ అంటే ఒకరే చేసే యాక్షన్. మోనో లిత్ అంటే ఏకశిలా విగ్రహం. మోనోథీస్ట్ అంటే ఒకే దేవుణ్ణి బిలీవ్ చేస్తే మోనోథీస్ట్ అంటాం. దేవుణ్ణి బిలీవ్ చేస్తే థీస్ట్ అంటాం, దేవుణ్ణి బిలీవ్ చేయకుంటే ఏథీస్ట్ అంటాం, ఒక్క దేవుణ్ణి బిలీవ్ చేస్తే మోనోథీస్ట్ అంటాం, ఇద్దరు దేవతలు బిలీవ్ చేస్తే బైథీస్ట్ అంటాం, చాలామంది దేవతలను బిలీవ్ చేస్తే పాలీథీస్ట్ అంటాం, తలరాతను బిలీవ్ చేస్తే ఫ్యాటలిస్ట్ అంటాం. ఇలా ఒక్కొక్క పదానికి లింక్ ఏర్పాటు చేసుకుంటూ చదివితే ఎక్కువ పదాల పైన గ్రిప్పు చాలా తక్కువ టైంలో మనకు వస్తుంది. చివరి ప్రశ్న సార్, ఈ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్? ఫైనల్గా నేను ఇచ్చే సూచనలు ఏంటి అంటే ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 4 టిప్స్ చెప్తున్నా. ఫస్ట్ వన్ ఏంటి, ఏదైనా ఒక లెక్చరర్ని ఫాలో కండి. ఆ సబ్జెక్ట్ పైన ఆయన ఏం చెప్తున్నాడో ఆ కంటెంట్ విన్న తర్వాత 2-3 సార్లు చదవండి. నంబర్ 1 నంబర్ 2 ఆ కంటెంట్ పైన, ఆ టాపిక్ పైన ఉండేటటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేకరించి నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావో లేదో చెక్ చేసుకో. ఓకే, ఆ సబ్జెక్టు ఆ టాపిక్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ అనుకున్నావు, ఆర్టికల్స్ మీ సార్ చెప్పిందంతా ఒకసారి నువ్వు వినేసినావు, నోట్స్లో ఉన్నాయి, 2-3 సార్లు చదువు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఆర్టికల్స్లో నువ్వు చేయగలుగుతున్నావా, ఓకే ఫైన్. తర్వాత ఏదైనా డౌట్స్ వచ్చినాయి అవి క్లియర్ చేసుకో. అదే టాపిక్ పైన ఓ 200-300 బిట్లు నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి ఫైనల్ మాట ఏంటి అనేసి అంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్స్ బోల్డ్ అని రాయి, వీలైనన్ని రాయి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పెడుతున్నారు ఇప్పుడు, లేదు ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, అవి ఇవి రాయండి. ఫస్ట్ క్లాస్ వినాలి, క్లాస్ మంచిగా నోట్స్ రాసుకోవాలి, అది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చదవాలి, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? ఒక్కొక్క
టాపిక్ పైన 200-300 బిట్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎగ్జామ్స్ బాగా రాయండి. ఎగ్జామ్స్ బాగా రాయండి అంటే కనీసం ఒక 50 ఎగ్జామ్లనే నువ్వు రాయాల. రాస్తే ఏ బిట్టు కూడా మిస్ కాదు, ఏ బిట్టు కూడా మిస్ కాదు. ఓకేనా? ఇది అండి. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. టీఎస్పీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కేవీఆర్ సార్ చెప్పిన సూచనలు సహాలు ఎంతో ఉపయోగపడతాయని మనం ఆశిద్దాం. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.